ఉన్నారు చూడు ఇక్కడ నా పెళ్లి కూతురు చూసారా తెలియదు బాబు అమృత అమృత అమృతమా అన్న మీరైతే గట్టిగా అరుస్తారు కొంచెం అరవండి అన్న అమృతమా 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 ప్రభాస్ యాడోమాక అమృతమ్మ నీకోసమైనా గడపడాల 3 గంటలు దాటిందనుకో ఎవరు చెప్పినా వినను నువ్వు ఉండన్నా నీకు ఇష్టమైన దేవుని మొక్కు అమృతమ్మకి ఏమన్నా అయ్యిందనుకో మేమే నిన్ను చంపాల్సి ఉంటుంది సినిమాకి నిజ జీవితానికి తేడా సినిమా తీసే మాకు సినిమా చూసే మీకు బాగా తెలుసు కెమెరా ముందు చేసేవన్నీ కళ్ళ ముందు చేయలేం కదా అలా చేస్తే ఏమవుతుందన్నదే ఈ కథ మనోడు ఇరుక్కున్నది అలాంటి వాళ్ళ దగ్గర ఇంకాస్త చూడండి ఏడున్నాడు అగతి కత్తి తెగడం లేదా ఎంతసేపు వెళ్ళరా తెగుతుందే కత్తి చూసి తీసుకురాబళ్ళ ఏంద్రా పట్టుకునేదా గట్టిగా పట్టుక అను మొన్న బట్టి దగ్గర మిస్ అయ్యాడే పాప కోసం వెతుకుతా ఉంటే ఆడు దొరికాడన్నా ఏం చేస్తానన్నా ట్యాంకులు కాదన్నా నాకేం తెలుసు నువ్వు చెప్పబళ్ళా నువ్వు చూసుకోబళ్ళా ఎవరు అయ్యాడు ఏమో తెలియదునా సర్లే బాండి నీ ఆత్రం గోల ఏసే ముందు ముఖమైనా చూడండి రా ఏంటి జాలేస్తుందా అప్పుడే ఇంకా పూర్తిగా చూడండి పాప ఏడుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఏడ నెతకాలి ఎక్కడ నెతకాలి ఏమర్థం కాడాల పేరు రవితేజ కానీ పిచ్చ ప్రభాస్ ఫ్యాన్ మాస్ యువరాజ అయ్యి ఇండస్ట్రీని ఏలేద్దాం అనుకున్నాడు ఆ ఫ్యాన్స్ దిష్టి ఈ ఫ్యాన్స్ దిష్టి ఇండస్ట్రీ దిష్టి జిందాబాద్ యంగ్ రెబల్ స్టార్ వాసు కెమెరా ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వటం మానేసి ఒక పెద్ద పులి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్రతి ఊళ్ళో 2 దాదాలుంటారు అందులో ఎప్పుడూ ఒకడు ఇంకొకడికి భయపడుతూనే ఉంటాడు ఆ ఇంకొకడే నగరం నాని నేను నిమ్మి చాలాసార్లు అటాక్ చేసిన కానీ నువ్వు ఒక్కసారి కూడా నా మీద అటాక్ చేయలేదు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆగండ్రా వాడికి మనం చంపేస్తామని తెలుసు చావడం కన్నా చావు కోసం వెయిట్ చేయడం నరకం వెయిట్ చేయని ముందు ఆ జామకాయలు నారాయణ గారిని నరకాలే సూపర్ సూపర్ నాని తీసుకోరా తీసుకుని వేసేరా వాణ్ణి ఏసాయి తీసుకో వేసేరా వాణ్ణి అప్పుడే నేను ఊరంతా దాదా అంటుంది ఏసాయి ఏసేరా నా కొడుకుని వద్దు నాన్న నా వల్ల కాదు నాన్న వాడు చంపకపోతే మనం చంపుతాడు రా వాడు భయపడద్దు నాకేం తెలీదన్నా అంజీ నీకు కత్తులన్న రక్తమన్న ఉత్సాహని నాకు తెలుసు కానీ మీ నాన్నేమో నిన్ను దాదానే చేయాలనుకుంటున్నాడు దాదా అవ్వాలంటే అన్నీ ఎక్కువ ఎక్కువ ఉండాలి భయం కూడా ఆ భయం ఎక్కువ అవ్వాలి ఎందుకో తెలుసా భయం ఎక్కువైతే కోపం వస్తుంది కోపం ఎక్కువైతే ధైర్యం వస్తుంది, ధైర్యం ఎక్కువైతే చావు చాలా చిన్నదనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా వేసేయచ్చు, నన్ను కూడా. చెప్పు, భయం ఎక్కువై కోపం వచ్చి నన్ను చంపాలనిపిస్తే చెప్పు, ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను. కానీ నువ్వే చంపాలి. రేయ్, కాదని ఇంకెవడైనా నా మీదికి వస్తే మీ చావులు చూడ్డానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు. నగరం నాని మాట అంటే నగరం నాని మాట మెలోడీ పాట. భయానికి కళ్ళద్దాలు పెడితే వాడే అంజి. అందుకే నాని వీడిని చంపలేకపోయాడు, అలాని వదిలేలేదు, తనతోనే ఉంచుకున్నాడు. ముచ్చటేసి మన జామకాయల నారాయణ గారి కొడుకు రా. మామా, నాకు తెలుసు. నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తట్టుకోలేక దాన్ని చాలా చీప్ రేట్గా అమ్మేస్తుంటాడు నాని. ఇంత మంచి పని చేస్తున్న అతన్ని పట్టుకుని రౌడీ అని అందరూ ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. బహుశా ఆ స్థలాల అసలు ఓనరు నాని కాదనుకుంటా. ఆ పనికి ఇంకో పేరుందంట, కబ్జా. ఇలాంటి నానిలో ఎవ్వరికీ కనబడని ఇంకో నాని ఉన్నాడు. ఆ నాని కోసం ఇంకాస్త వెనక్కి వెళ్ళి అతని జీవితంలో సంభవించిన కొన్ని హృదయ విదారక ప్రేమ వైఫల్యాలను మీరు చూడాలి, చూసి తీరాలి. ప్రేమంటేనే అర్థం కాదు ఆడాళ్ళకే, అయినా ప్రేమించేది మా మనసే. ప్రేమించేసి ఫెయిల్ అయ్యేది మా బతుకే, అయినా మళ్ళీ మళ్ళీ మీ వెనకే. ప్రేమించి పిచ్చోళ్ళైనా అమ్మాయిని చూపిస్తారా? ప్రేమన్న మాటే మాకు పిచ్చే. ప్రేమంటూ వెనకొచ్చేది, ప్రాణాలే మీకిచ్చేది. మగజాతే తెలుసా మీకు మగువా? ప్రేమంటేనే అర్థం కాదు ఆడాళ్ళకే, అయినా ప్రేమించేది మా మనసే. కన్నీళ్ళు మీకు రావా మా కళ్ళలోనే? చూడైనా అమ్మాయిని చూపిస్తారా ప్రేమన్న మాటే మాకు పిచ్చే ప్రేమంటూ వెనకొచ్చేది ప్రాణాలే మీకిచ్చేది మగజాతే తెలుసా మీకు మగువా ప్రేమంటే ద్వేషం ఆడవాళ్ళంటే భయం అది ఎంత తీవ్రంగా మారిందంటే అమ్మాయిగా పుట్టిన పాపానికి తన చెల్లెళ్ళు కూడా శత్రువులాగానే చూస్తాడు. ఇంకో డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పద్మావతి లేఅవుట్స్. ఈ రోజు నా పుట్టినరోజు అన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పా? ఏం చెప్పిడా? ఇంట్లో ఉంది కదా నీడొచ్చి సస్తున్నా. నగలు డబ్బు అన్ని కుమరించానుగా వెళ్ళి ఆస్తుల్లో పడుండమను. ఇవన్నీ కాదని ఇక్కడొచ్చి ఏడిసేలా? పాపం ఏ చెల్లికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టీ ఆవిడిచ్చిందా? పోరా మారడు రోజు పోద్దునే. ఇప్పుడేం చేయమంటావు బాబా? సొంత అన్నయ్యని ఇలా దొంగతనంగా చూసుకుంటుంటే బాధగా ఉంది మామ. సొంత చెల్లిని ఎందుకు దూరం పెడతావని అడగచ్చు కదా. నానికి అతని బ్యాచే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. వాళ్ళను కూడా తనలాగే ఆడవాళ్లకు అందానంత దూరంగా ఉంచాలని ఆశపడుతుంటాడు. కానీ మన మగాళ్ళు గాలైనా పీల్చకుండా ఉండగలరేమో గాని గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రూరమైన జంతువులకి సున్నితమైన ప్రేమ కథలు ఉన్నాయంటే నమ్ముతారా? చూడండి వీళ్ళ డిస్కవరీ ఛానల్ వైల్డ్ లైఫ్ లవ్ స్టోరీస్ ని. వాళ్ళని చూడాలి పెళ్లిళ్ళు కావాలని దొరికి దేవుళ్ళ కల మొక్కేస్తున్నారు అదవలు. నువ్వు దండం పెట్టుకోవా అన్న అటైనా ఒప్పించి వీళ్ళనే పెళ్లి చేసుకుంటాం కదక్క. మేము అందరం అనాథలమే. అనాథలమైన మమ్మల్ని ఇంటూ తెచ్చి పెట్టుకుని సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాడు. నువ్వేమో ఆయన వదిలేసి రమ్మంటావు. అంతేనా విశ్వాసం ఉండడం వల్ల? చెప్పు ఇంతే మీ ఆడోళ్ళంతా.